हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। सो गाइस, इवाल मैं वीडियो टापिक वे सो जस्टिस फर् ईव आर इवी एद सो एंटे अंत कैटगरी चेंजना गाइस इवाल इंको क्वेश्चन अंत सो मैं चैनल वीडियो पेटी चाल अंत चाल दिन डेस पैना होती सो इवाचे माला डैली अच्छे वीडियो अप्लोड गाइस अंत नीन वरुक अप्लान जस्ट व्लाग्स सो अंत इंका मैं व्लाग्स मैं सेकंड चैनल अप्लान इवा मैं मेन चैनल ओनली चैलेंजेस आर गेम प्ले एंड गाइस इंका मैं चैनल 70 के अगर ओनली 2K सब्सक्राइबर्स सो फास्ट फास्ट के 2K सब्सक्राइबर्स कंप्लीट चेसी एंड वेंटने 70 के अगर रीच अयिपोदाम सो ओके इंका मैं चैनल गा उन्न कोत्तगा वस्ते सो प्लीज सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान अयिते ऑल अयिते पेट्टेसुकोंडि इंका वीडियो अयिते स्टार्ट चेसेदाम हेलो हमो दनु येंदनु हेलो दनु मधु भाई चेप्पो हेलो ओके पंडु अंदरु उन्नारु प्रेजेंट सर अदि टेस्टिंग माइक टेस्टिंग 1 2 3 4 5 6 लागा मी मुगर की टेस्टिंग अन्नमाट इंत सेपु एमैपोयारनि ఏంటి అందరికి ఒకే డ్రెస్ వేయించావ్ ఏంటి కథ ఏంటి ఈ రోజు కథ ఏంటంటే జస్టిస్ ఫర్ ఈవినా ఈవినా తన పేరు జస్టిస్ ఫర్ యు పాపం మా ఈ పాపని ఎవరు పెట్టుకుని ఆడతలే అందుకే మనమన్న ఆడదామని పాపని పెట్టుకుని కాదు మీరు మాత్రం కంట్రాక్ట్ చేసి మాకు మాత్రం వేరే ఇచ్చేదండి సరే మీకు ఒక కథ చెప్పాలి మధు బ్రో స్టార్టింగ్ లోనే తమ్ముడు నేను మా ఇద్దరం ఆడేవాళ్ళం ఎవరు ఫ్రెండ్స్ లేరు మా ఇద్దరం ఆడేవాళ్ళం అంటే మా ఊళ్ళో ఎవరు ఆడేవారు మాట్లాడయ్యా నేను అడమ్ క్యారెక్టర్ తమ్ముడేమో ఇది ఈవ్ క్యారెక్టర్ అరే తమ్ముడు నువ్వు అమ్మాయి క్యారెక్టర్ పెట్టుకుని అబ్బాయి క్యారెక్టర్ పెట్టుకుంటా అప్పుడైతే పోయే కొట్టగలం అబ్బో స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి అప్పుడులో స్ట్రాటజీ లేవే నీకు తెలియదు మామూలు స్ట్రాటజీ కాదు చెప్పండి మధు బ్రో ఏదో చెప్తాం మీరు మాత్రం చెప్పనెత్త లైన్ అలా చెప్పన్న వేరుంటది నీళ్ళకి కథ వేరే ఉంటాయి మీ దగ్గర నీళ్ళకి కథలు వేరే ఉంటాయి కదా నీటికి కాదు మన గేమ్ ప్లే చూసి అనుకోవాలి ఏంటి ఈవెన్ ఇలా కూడా వాడచ్చా అని కథలు కథలు మొత్తం వేరే ఉంటాయి మధుబాయికి సిగ్నల్ సరిగ్గా లేదు కథలు వేరే ఉంటున్నాయి మధుబాయి వేరుంటది ఇప్పుడు దొనుబాయి చూడ తప్పన్నాడు తెలీదా అరే నేను కొట్టేదే హెడ్ షాట్ రా అందుకే కొడతా అరే హెల్మెట్ అలా లేచిపోయింది అక్కడ పాప అరే ప్రోమోషన్ లో చూపించండి రా ఇంకా బాగుంటది నేను చెప్పాను దనుకి
నేను చెప్పాను అడిగి దాని వచ్చి ఇట్లా కొడతాడు ఇట్లా హెడ్ ఇట్లా పడిపో అని చెప్పేసి. అరే నువ్వు చెప్పింది ఎలా చేసాను ఇయ్య వర్క్అవుట్ అవ్వలేదు అందుకే హ్యాక్ ఎక్కించుకున్నా. ఇలాగే హ్యాకర్లు కొట్టడం కాదు, మేమైతే హ్యాక్ ఎక్కించుకునే కొట్టగలం. మదనం చూడండి ఒకసారి, నువ్వైతే నువ్వు హ్యాక్ వాడకుండా కొట్టేస్తాను, మేమైతే హ్యాక్ వాడాలి. అది కదా ఏయ్ మాకు నెట్వర్క్ పోతుందా, ఏం చెప్పుకుంటాం మా బాధలు పేదల బాధ. ఈస్టర్నల్ బాధలు పేదల బాధలు కాదు మన మధు బాయి యూట్యూబ్ కష్టాలు. అరే నా చిన్నప్పుడు ఫస్ట్ మా ఊర్లో అందరూ వాడేది ఎయిర్టెల్. ఇప్పుడు జియో ఎయిర్టెల్ ఐడియా ఐడియా లేదు జియో దందన. అరే కానీ ఏంటి ఈ కొన్ని డ్రెస్ చేయడానికి స్పెషాలిటీ ఏంటి నాకు అర్థం కాలే. సరే ఈవి క్యారెక్టర్ పెట్టావు ఇదే డ్రెస్ వేస్తే అక్కడ ఆగు, ఆ రాయి దగ్గర ఆగు, చెప్తా స్పెషల్ ఏంటో చూపిస్తా. ఇట్రా వస్తున్నా 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 వచ్చేస్తున్నా. ఇక్కడ రా ఇప్పుడు చూడు కనిపిస్తున్నా. అరే అందుకే నేను చెప్పాను అడమ్ క్యారెక్టర్ పెట్టుకుంటున్నాను. ఇది ఇది బాగుంటది అన్నిట్లో కల్లా. మీ అందరూ నా బానిసలు. హేయ్ దను ఏ ఏం చేస్తున్నావు మధు బ్రో, మధు బ్రో ఏం చేస్తున్నావు నువ్వు? స్కోప్ పెట్టు స్కోప్ పెట్టు పైన పైన. అదే నువ్వు స్కోప్ పెడితే నేను చూస్తున్నాను ఆల్రెడీ. అరే నేను ఇంకా జూమ్ అవుతా బాయ్. యా స్కోప్ పెట్టు బాయ్. అరే అరే ఏం చూస్తున్నారు అయ్యా మీరు స్కోప్ వేసి? స్కోప్ కొర ఎనిమిస్ 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 కదరే. ఏ వదులు 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 చూతియా. అవరే వదలమంటే వదలరే ఇంట్రా. అన్నయ్య నీది లెవెల్ ఎంత చెప్పు, నీ వెస్ట్ లెవెల్ ఎంత చెప్పు, నిజం చెప్పు. వెస్ట్ లెవెల్ 3 లెవెల్ 4 అవుతుంది అనుకున్నా. మరే అది ఎంత అనుకున్నా? నీ లెవెల్ ఎంత? లెవెల్ 2 డ్యామేజ్. ఆ లెవెల్ 2 డ్యామేజ్. అబే ఎవడైనా లెవెల్ 2 వేస్తా అప్గ్రేడ్ చేస్తారు. ఎవడైనా ఒక టీం లో లెవెల్ 4 ఉంటే గట్టి ఉంటది. అంటే ఒక లాంచర్ పడినా కాస్తాడు మరీ కామెడీ. అందరు లెవెల్ 3 అయితే ఎలా రా మెయింటైన్ చేయగలరా స్ట్రాటజీస్? అందుకే అందుకే నేను అసలు వెస్ట్ ఎక్కువ వేసుకోలేదు చేసినప్పుడు అడిగా ఏంటి ధను బాయ్ పేరు చెప్ప, ధను బాయ్ ఉన్నాడు అంటే లేడు అన్నాడు. ఉన్నాడు 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 కానీ దాచిపెట్టేసాం. ధను ఫెస్టివల్ అవుతాకి ఇష్టపడలే అందుకే. ధను ఇది ఆఫ్టర్ 500 కే తర్వాత ఫెస్టివల్ అంట, సో అందుకే దాచిపెట్టాం. గూట్లో పెట్టి దాటేసాం ధను. నాది లెవెల్ 2 అయ్యింది వచ్చి. ఒక మంచి లొకేషన్ చూడు, అందరం స్క్రీన్ షాట్లు కొడదాం. ఒక మంచి లొకేషన్ చూపించు. ధను పీసీఎస్ లింక్ పంపించాను నా దగ్గర మొత్తం పోయినాయి, మర్చిపోయా ఫోన్ రీస్టార్ట్ అయిపోయింది ధను. ఏందయ్యా చిన్నపిల్లలాగా కిల్లు కోసం? అన్నా నీకు రవి ఇచ్చావుడ నేనయ్యా మామూలు. వాడేస్తారయ్యా ఉప్పు, ఇది ఉప్పు అసలు వాడాను వాళ్ళకి తోట రాలా ఉప్పు చెప్పే పని మళ్ళీ వాడతారా అని. వాడండి నాకు అదే కావాలి. ఆ రోజు అలాగే అన్న వాళ్ళు అయిపోయాను.
ఎలా అయిపోయాను ఆ రోజు అలా అంటాం వల్ల మా తమ్ముడు పెద్ద గాండు అయిపోయా. చెట్టుకు నీళ్లు పోయాలి నారు పోయాలి కానీ ఒకసారి అందరూ ఒకసారి ఎక్కడ గోడెక్దాం ఆగని గోడెక్కి అందరం ఒక సెల్ఫీ తీసుకుందాం. ధను అన్న ధను అన్న నేను రివైవ్ ఇవ్వమని చెప్పింది నేనే అన్న. మధు అన్న మధు అన్న నేను చెప్పింది రివైవ్ ఇవ్వమని. మధు అన్న నేనే కదా నీకు చెప్పింది ధనానికి రివైవ్ ఇవ్వమని చెప్పేసి. అన్న 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 మధు బ్రో పిల్లి పెట్టావుగా కాల్ కాల్ యహ ట్రూత్ కేస్ కా బార్ మే ఉస్కా జాత్ బాత్ మా ఔత్ మా హ సరే సరే గాని పండు నీ రివైండ్ ఏంటి తెలుసా ఇక్కడ నుంచి నేను పండుడైన అని పిల్లరా ఆపిల్ డైన అని పిల్లను అందరు పండు అంటే అయినప్పుడు చెప్తాను. ఇక్కడ రండి ఇక్కడ రండి ఏ అందరికి రండి అందరికి రండి అందరికి రండి అందరికి రండి వరుసగా దీనిపైకి రండి. ధను ఇటాదను ధను ఇటాదను ఇంకొక అబ్బాయి రావాలి ఓకే ఒక నిమిషం ఆయన మధుబాయి 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 గన్నించుకో మధుబాయి గన్నించుకోండి అందరు గన్నించుకోండి. అరే ఓకే మధు బ్రో కొట్టు బ్రో ఎస్ఎస్ కొట్టు బ్రో అదే తను ఏడు తను నువ్వు ముందుకు వస్తున్నావు మధుబాయి ధను ధను నువ్వు కొట్టుదాను ధను నువ్వు కొడుతాను ధను ఓకే ధను ధను ఓకేనా ధను కొట్టావా ధను అంటే ఎస్ఎస్ కొట్టావా అన్న మధుబాయి నాకు ఇది పంపించి బాయ్ పిసిఎస్ఎస్ కనపడతాయా మధు సారీ మధు అన్న ధను నువ్వు పంపించుదాను మధుబాయి మధుబాయి కనపడుతుంది అబ్బా అబ్బా ధను ధను ఏంటి ధను మళ్ళీ చెప్పు డైరెక్ట్ చెప్పు సార్ మళ్ళీ చూస్తారు లేరా అది కాదు ధను పిసిఎస్ఎస్ పంపి మర్చిపోకు మన వాళ్ళకి ఏం అవ్వదు మన వాళ్ళు అన్ని లైట్ అసలు మధుబాయికి అసలు నెట్వర్క్ ఎందుకు పోయింది అంటే ఆయన ఏం చేస్తున్నాడు ఓ పక్కన గేమ్ ఆడకుండా గేమ్ ఆడుతూ ఇంకోటి ఏదో చేస్తున్నాడు మొత్తానికి ఎనిమి స్పాటెడ్
ధను ఎప్పుడు కొత్త కొత్త కనిపెడుతూ ఉంటాడు ధను ఎప్పుడు అది మధుబయ్య అది అమలు చేస్తాడు అందరూ మెడికేట్ చేసుకుంటారు కానీ మెడికేట్ చేసుకుంటా హీల్ చేసుకుంటారు అరే కవర్ లో ఉన్న పడిపోయాను ఆ లొకేషన్ ఉరకండి అబ్బా థ్యాంక్స్ అనయా సూపర్ అనయా థ్యాంక్ యూ సో మచ్ అనయా నీరేవైతుంది ఏంరా నేరా చిన్నయ్య అన్నయ్య అన్న మొత్తానికి ఏదో ఉంది సంథింగ్ సంథింగ్ మధుబాయ్ దిష్టి పెట్టాడు మొత్తానికి నాకు అర్థమైపోయింది లే నీకు డిస్ట్రిబ్యూట్ చాలా బాగుందిగా కానీ ఇప్పుడు ఎవరైనా మామూలుగా మాట్లాడేవాడు వీడియో తీసి వీడియో పెడతారా అవునవును అంతే ఇంకా ఎవరు ఎవరు అన్నా సరే ఇక్కడ గాస్ వాచ్ చేస్తుంటే మధుబాయ్ తాడద్దు అన్ని యూట్యూబ్ లో పెట్టేస్తారు పాపం నేను ఎక్కడే కులిఫార కలపడం విధానము ఏ దొన్నకి మాత్రం ఆనేస్తున్నారు అయ్యా అమ్మ కింద పండు కిల్లింది తప్ప పండు అరే 150 కొట్టండి నాకు 150 తప్ప హెడ్ కొట్టాల్సింది అది 150 పడింది ఇప్పుడే దాన్ని చూసేదా నీకు ఎట్లేసాం గ్లూ వాళ్ళు నువ్వు వేసిన గ్లూ వాళ్ళు అడ్డుపండు ప్రాణం కాదు బొరపాటు మధు బ్రో చీటింగ్ బ్రో ఇది ఏంటా సడన్ గా వెనక్కి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి కొడుతున్నా ఈయన పులిహార పనులు చేస్తున్నాడు వెనక్కి తిరిగి అటాస్ ఇటు ఏలు కేసే కాలు కాలు కేసా ఏలికి అదే 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 ధను అదే ధను 1777 డామేజ్ 7 కిల్స్ అయిపోయి